దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మా తరపున, మా కుటుంబము తరపున, మా ఆత్మీయ కుటుంబమైన హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరఫున 2023 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబ సభ్యులందరినీ, మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. మన దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మన మీద ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనందరినీ ప్రేమించి మనందరికీ మరొక్క నూతన సంవత్సరమును దయచేశారు. మనకంటే ఘనులైన వారు, మనకంటే గొప్పవారు కనుమరుగైపోగా నేడు మనము సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపయే కారణము గదా. ఆయన మన యందు లక్ష్యముంచి ఈ సంవత్సర ప్రారంభ రోజు మొదలుకుని ఈ సంవత్సరము చివరి రోజు వరకు, అంత మాత్రమే కాదండి, మనము జీవించునంత కాలము ఆయన చల్లని చూపులతో ఎల్లప్పుడూ మనలను దృష్టిస్తారు. మన దేవుడు చూచుచున్న న్యాయాధిపతి. ఆయన కన్నులకు మరుగైనవి ఏమియునో లేవు. ఆయన చూపులు దయగలిగిన చూపులు. అబ్రహాము దాసి అయిన హాగరు కన్నీటిని చూచి వారి కొరకు ఎడారిలో నీటి ఓటను ఉబకజేసి అక్కడ వారిని ఆశీర్వదించారు. ఐగుప్తు దేశములో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీయుల దురావస్థను నిదానించి చూచి వారి మూలుగును విని వారి బానిస బ్రతుకు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించునటువంటి వాగ్దాన భూమికి వారిని నడిపించారు. ఇంకా నాయిను గ్రామములో విధవరాలి కన్నీటిని చూచి ఆమె యందు కనికరించి చనిపోయిన తన కుమారుని తిరిగి మరలా బ్రతికించారు. ఇంకా ఇలాంటి అద్భుత కార్యాలు ఆయన ఎన్నో జరిగించారు. మన పరమ తండ్రికి అసాధ్యమైనవి ఏమియును లేవు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు భక్తులందరినో దృష్టించిన దేవుడు నేడు మన యందు లక్ష్యముంచాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు ఆయన దృష్టికి దీనులుగా ప్రవర్తించాలి. ఎందుకంటే యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులయందు లక్ష్యముంచే దేవుడు. నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మాపై ఉంచుతానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాము
మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించును గాకా.